హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భవాని గార్డెన్. ఈరోజు హార్వెస్ట్ చాలా ఉన్నాయండి. టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, బొరబాటీలు ఉన్నాయి, మెంతికూర ఉంది. రండి చూపిస్తాను. మెంతికూర కూడా బాగా వచ్చిందండి. టమాటాలు ఇదండి. క్యారేజ్ బ్యాగ్లు వేసాం ఈ టమాటాలు. డిష్ కోసొస్తుందండి. కొంచెం లైట్ బ్రౌన్లో వచ్చింది. వంకాయలు కట్ చేస్తున్నామండి. రైస్ బ్యాగ్లు అది చాలా రోజులకి వచ్చాయండి. వంకాయలు అయితే తగ్గిపోయి మనం పండించుకున్న వంకాయలు అలవాటు పడిపోయి ఇంకా కొన్న వంకాయలు తినాలనిపించలేదండి. అసలు మళ్ళీ ఇవి పండే వరకు వెయిట్ చేస్తాను. క్యారేజ్ బ్యాగ్లు కనిపించలేదు అసలు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందని అసలు తెలియట్లా. అక్కడ ఉంటుంది టమాటా. టమాటా ఉంది. ఇదిగోండి ఇది టమాటా. చాలా బాగా వచ్చిందండి టమాటా అయితే. ఇందులో వచ్చింది వస్తాడు జస్ట్ పుదీనా చూపించాడు. పుదీనా చూడండి, ఒక్క కొమ్మ పెట్టాను. చాలా బాగా వస్తుంది పుదీనా. ఇప్పుడు బాగా వస్తుందండి వేసుకోండి. బయట కొనుక్కొని తెచ్చుకొని వేస్తే బాగా వస్తుంది. ఇక్కడ బొరబట్టీలు ఉన్నాయి. ఒక చెట్టుకి మెంతికూర ఇంకా ఉన్నాయి. ఇది సీడ్స్ కొంచుదామా? సీడ్స్ కొంచుదామండి. ఇది బాగా పెరుగుతుంది. బాగా పెరిగింది కదా. ఒక చెట్టుకి బాగా వచ్చింది. మధ్య బర్బటీలు ట్రెండ్ అయిపోతుంది గార్డెన్. ఇంతకుముందు వంకాయ వచ్చేయండి. తొక్కేస్తా. ఇది పచ్చిమిర్చి ఒకటి ఉందండి. శంకపు ఇల్లు అక్కడ ఇంకా ఉన్నాయి. ఏమో చూద్దాం బర్బటీలు. మీకు అక్కడ ఉంటుంది కాదు. మీకు టమాటో ఇది వంకాయ లేవు. వంకాయ ఇగో లేవు. ఉన్నాయి. పెద్దది అవుతుంది. ఈ ఉల్లికాయలు వంకాయ కూరలు వేస్తే చాలా బాగుంటుంది అని కూర. ఉల్లికాయలు ఆ ఉల్లికాడలో మజ్జిగ కూడా తాగొచ్చు. మజ్జిగ కూడా తాగొచ్చు. స్ట్రాలాగా స్ట్రాలో పెట్టుకుని ఇవి బంగాళదుంపలు పెట్టానండి మొలకలు వచ్చాయి అనేసి. ఇదిగో బాగా చూపించు చూసు. బంగాళదుంప పొటాటో. పొటాటో పెట్టా? పొటాటో పండిస్తుంది అనుకున్నా. లేదు మొన్న పెట్టాను మొక్క వస్తే పండిస్తుంది అనుకున్నా. ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా వేసాను. వస్తుంది అది కూడా వెల్లుల్లిపాయ. ఇది వరకు వచ్చిందండి. అదేంటైందంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల కుళ్ళిపోయింది. వెలంకాయ ఇంకా పాడవాలి. తడి ఎక్కువ ఉండకూడదు బంగాళదుంప. వెలంకాయ ఎప్పుడో కరిగిపోతుంది. ఓకే అండి, మెంతికూర కట్ చేసుకుందాం అండి. ఆడి
ఇందుకంటే మెంతి కూర ఇక్కడ పెట్టాను, రెండింటికి మధ్యలో పెట్టాను. కబులు పెరిగిందమ్మా, చెంబు మీద పెడదు, నోళ్ళలో నీళ్ళు ఊరిపోతున్నాయి. కూర్చొని హారు నోళ్ళలో నీరు. చూద్దామండి మెంతి కూర పచ్చబలి మెత్తకుందా. వావ్ చల్ల అచ్చి నన్ను నొక్కిస్తూ కట్ చేయడం కవ్వదు. అచ్చి మెంతి కూర కట్ చేస్తున్నానండి, చూడండి ఒత్తిగా వేస్తానండి. ఎంత వచ్చింది ఇంకా మాకు కాలుగా వచ్చింది ఇంకా మాకు ఒకేలాగా ఉంది కదండి. సేపు కట్ చేస్తాం మరి నాకు ముద్ద చేసు కట్ చేయలేవు. చాలా బాగా పెరుగుతుందండి మెంతి కూర అయితే. పప్పులో వేసుకుని బాగుంటుంది కదా, టమాటా మెంతి కూర వండుకున్నా బాగుంటుంది. ₹5 మెంతి కూర తెచ్చాను, మెంతులు తెచ్చానండి కిరాణా షాప్లోని. ఎంత మెంతి కూర చూడండి ఎంత మెంతి కూర వచ్చిందో. అందరికి పంచి పెట్టాడు, పప్పులే వేస్తే కొద్ది సరిపోద్దులేండి మనకి. మెంతి కూర కట్ ఎంత ₹20 3-2 అలా ఇస్తున్నారు మెంతి కూర. చాలా రేట్ ఎక్కువ ఉంటుంది ఇది, అందుకే ఇలా మనం వేసుకుంటే నేను పెరుగుతుంది. ఇది అటువైపు నేళ్ళలో పెట్టానండి, ఎండ అవసరం లేదు ఎక్కువ. ఎండ ఉండాలని ఏమి అవసరం లేదండి, నీళ్ళలో కూడా పెట్టుకోవచ్చు, పెంచుకోండి ఈజీగా పెరుగుతుంది. పప్పులో వేసుకోవచ్చు చక్కగా. ఇది కంపోస్ట్లో వేసేస్తున్నట్టు ఎండ పడుతుంది దేశం, కంపోస్ట్లో వేసేస్తాను. ఇది కంపోస్ట్లో వేసేస్తాను, తీసి కడిగేస్తా. ఇది వచ్చిందండి, ఇదేది వాటర్ టిన్ క్యాప్ అండి, పైది కట్ చేశాను. చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో, చాలా ఎక్కువ వచ్చింది. సూపర్ కదా పప్పు మెంతి కూర. డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి, కొన్నాను ఇది ₹100. ₹100 అండి ఇది డ్రాగన్ ఫ్రూట్. కట్ చేసుకున్నారండి, యాక్చువల్గా ఇది సీడ్స్ కోసం తీసుకున్నాం నొక్కేద్దామని. ఇందులో సీడ్స్ ఉంటాయి కదా చూడు. ఈ సైడ్ కూడా ఇలా కట్ చేయాలి, యూట్యూబ్లో చూసాం ఎలా కట్ చేయాలి తెలియదు. ఫస్ట్ ఏంటంటున్నా ఆ వైట్ వైట్ బాగా సూపర్. ఎలా ఉంటుందా సీడ్ ఇలా ఉందండి, ₹100 ఈ పండు బయట కొంటుంటే. పండిద్దామా మనం, ఇన్ని పండిస్తున్నాం ఇది ఎందుకు పండించలేము, అందుకే సీడ్స్ ఇలా కలెక్ట్ చేసుకొని పండిద్దామనేసి. ఇలా కాదమ్మా కాస్త బయట కట్టింగ్ చేస్తే తీసి ఇది టీ ఫిల్టర్లోని కడిగేసుకోవాలండి. గుజ్జంతా కడిగేసుకొని ఒక్క వేస్తాను, సీడ్స్ వేస్తాను. ఓకే అండి, ఈరోజు ఇవి వచ్చాయి తినడం చూపించాం తోటలని. మనం పండించలేదు కదా, ఇది కొనుక్కున్నాము సీడ్స్ కోసమని కొన్నానండి ఇది, లేకపోతే అందుకని తీసుకున్నాం. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.